हाय अंडी नमस्ते नेनु मी राधिका वेलकम टू राधिकास किचन एंड ऐडियास मन चैनल्लो अल्लम चाय अंडी वेड़ वेड़गा चाला बागुंटुंदी कदा एप्पुडैना मन की गोंतु नोप्पि इलांटिवि वच्चिनप्पुडु ई चाय तागिनट्लयिते आ प्रॉब्लम सॉल्व अवुतुंदी कदा ई अल्लम टीनी चाला टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो प्रासेस लोकि वेल्लिपोदामंडी मुंदुगा ఒక కడాయి తీసుకొని అందులో రెండు గ్లాసుల పాలను వేసుకోండి. ఈ పాలు వేడి చేసి చల్లార్చినవన్నమాట. నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల చక్కెరను వేసుకోవాలి. మీరు చక్కెర ఎక్కువ తినేవారైతే ఇంకా కొంచెం షుగర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేశాక ఇందులో మనం ఈ విధంగా దంచుకొని పెట్టుకున్న అల్లంని యాడ్ చేసుకోవాలి. నేను ఒక అంగుళం అల్లం తీసుకున్నాను. ఈ అల్లంని ఇందులో యాడ్ చేశాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిని మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా పొంగు వస్తున్నప్పుడు ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని దీనిని ఓ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల అల్లం చక్కగా ఇందులో మరిగిపోయి చాలా టేస్టీగా అల్లం టీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, అల్లం చక్కగా ఇందులో ఉడికిపోయి టీ పౌడర్ అంతా కలిసిపోయి చక్కెర అంతా మెల్ట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఈ విధంగా పైన అట్లా వస్తున్నప్పుడు స్పూన్ తో కలుపుకుంటూ మనం దీనిని ఓ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఎంతో కమ్మటి అల్లం టీ రెడీ అయిపోతుంది. ఇలా ఓ 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని దీనిని కప్ లోకి వడగట్టుకుందామండి. ఫ్రెండ్స్ వేడివేడి అల్లం టీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని, మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదురుందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థాంక్యూ ఫర్ వాచింగ్. బై.